తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం చెబుతుంటే సమ్మె కొనసాగించాలనే పంచాయతీ కార్యదర్శులు నిర్ణయించుకున్నారు. తమది ఆకలి పోరాటమని ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్యదర్శులు వేడుకుంటున్నారు. విధుల్లో చేరేందుకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. సర్వీసులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా జేపీఎస్లు సమ్మె చేస్తున్నారు. సమ్మెను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నోటీస్ జారీ చేసింది. ఒప్పందం, బాండ్కు విరుద్ధంగా జేపీఎస్లు యూనియన్ ఏర్పాటు, సమ్మె చేయడం చట్టవిరుద్ధమని, సమ్మె ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయినట్లయిందని పేర్కొంది. మానవతా దృక్పథంతో మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేళ్ల ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందని చెప్పి టీఎస్పీఎస్సీ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకుంది. మూడేళ్లు పూర్తయ్యాక సంవత్సర కాలం పాటు ప్రొహిబిషన్ పీరియడ్ ను పొడిగించింది. అయితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇస్తామన్న హామీ ఇవ్వకపోవడంతో వారు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యదర్శులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాల్లో యథావిధిగా కార్యదర్శులు సమ్మె కొనసాగింపునకే నిర్ణయించుకున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్యదర్శులు కోరుతున్నారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని చెబుతున్నారు. దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం వల్ల కూడా మీకు ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం కలగదు. ఎందుకంటే ఇప్పుడు మాకు వస్తున్నది 28,000 జీతం కన్సాలిడేటెడ్ పేగా వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ అయినా కానీ మాకు ఈ సిపిఎఫ్ అవన్నీ కట్టుకాగానే 26,000 అలానే రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎంతో ఆనందంగా తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మేము ఈ రోజు నిరసన తెలుపుతూ బతుకమ్మ ఆడుతున్నామంటే మాకు చాలా బాధాకరమైన విషయం. మేము ఎటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన చూపడం లేదు. ఇంకా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి ఏంటంటే, పని ఒత్తిడి తట్టుకోలేక తర్వాత మా వాళ్ళు బండ్ల మీద డ్యూటీకి వెళుతుంటే అనేక మంది యాక్సిడెంట్ల రూపంలోనూ తర్వాత పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము వాళ్ళ యొక్క కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు, తర్వాత ఉద్యోగ భద్రత లాంటివి ఏమీ కల్పించలేదు. కనీసము ప్రభుత్వము చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి కూడా ప్రకటించకపోవడం అనేటువంటిది జరిగింది. మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కినామని చెప్పని అనుకుంటే అది మా తప్పు కాదండి. అర్థం చేసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, మా పంచాయతీ రాజ్ సర్వీస్లో ఉండేటటువంటి మా యొక్క ఆఫీసర్లందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. ప్రభుత్వ హామీల ద్వారా మేము సమ్మె విరమించదలుచుకోలేదు. మాకు ఏదైనా మీడియా ముందు కానీ లేకుంటే జీవ ద్వారా కానీ స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమించడం జరుగుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం చెబుతుంటే తమ సమ్మె న్యాయమైనదేనని కార్యదర్శులు సమర్థించుకుంటున్నారు. ఇరు పక్షాలు పట్టువేడకపోవడంతో పల్లెల్లో పాలనపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది.